చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని మరో మూడు అరుదైన రికార్డులకు దగ్గరలో ఉన్నాడు. ఐపీఎల్లో చెన్నై జట్టును విజయవంతమైన జట్టుగా నిలబెట్టిన ధోని గతేడాది జట్టును కనీసం ప్లేఆఫ్స్కి చేర్చడంలో విఫలమయ్యాడు. ఈసారి మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చెన్నై జట్టును విజేతగా నిలపాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు. ఇదిలా ఉండగా ధోని ఇంతవరకు ఐపీఎల్లో చెన్నై జట్టు తరపున 186 సిక్సర్లు కొట్టాడు. మరో 14 సిక్సర్లు కొడితే ధోని ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టు తరపున 200 సిక్సర్లు కొట్టిన మొట్టమొదటి ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. రెండవది, ఐపీఎల్లో చెన్నై సారథి ధోని 148 వికెట్లతో వికెట్ కీపర్గా అత్యధిక వికెట్లలో భాగస్వామి అయిన కీపర్గా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈసారి ఐపీఎల్లో ధోని ఖాతాలో మరో 2 వికెట్లు చేరితే 150 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. అదే జరిగితే 150 వికెట్లు తీసిన మొట్టమొదటి వికెట్ కీపర్గా రికార్డు స్థాపిస్తాడు. చివరగా ధోని T20 కెరీర్లో 7000 పరుగుల మైలురాయికి మరో 179 పరుగుల దూరంలో ఉన్నాడు. ఐపీఎల్ 14వ సీజన్లో ధోని 179 పరుగులు చేస్తే ఈ మైలురాయిని కూడా అందుకుంటాడు. అంతర్జాతీయ T20 కెరీర్లో 1600 పైచిలుకు పరుగులు చేసిన ధోని ఐపీఎల్లో 4600 పైచిలుకు పరుగులు సాధించాడు. చూస్తుంటే ధోని ఈ సీజన్లో ఈ మూడు రికార్డులను అధిగమించేలా ఉన్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.